టక్కరటం కొట్టర నూరిధం జై సునీతమ్ మోహని కదిలిందో కాంగ్రెస్ సైన్యం. మల్కాజ్గిరి లోక్సభ స్థానం మళ్లీ కాంగ్రెస్ దేనా? దేశంలో కీలకమైన ఆ సెగ్మెంట్ లో ఎక్కడ చూసినా అధికార పార్టీ జోరే కనిపిస్తోందా? ఎమ్మెల్యేగా ఓడిపోయిన విపక్ష పార్టీ అభ్యర్థికి ఎంపీగా కూడా ఓటమి తప్పదా? అంటే అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న పట్నం సునీత మహేందర్ రెడ్డి రాజకీయంగా బలమైన నాయకురాలు, బలమైన రాజకీయ కుటుంబం. సునీతారెడ్డి భర్త పట్నం మహేందర్ రెడ్డి అంటే రాష్ట్రంలో తెలియని వారుండరు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారాయన. ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఆరితేరిన మహిళ. వికారాబాద్ జెడ్పీ చైర్మన్ గా సక్సెస్ఫుల్ గా పాలన సాగించారు. ఆమె ప్రతిభ, తెగువను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం దేశంలో అత్యంత కీలకమైన మల్కాజ్గిరి లోక్సభ సీటుకు సునీతారెడ్డిని ఎంపిక చేశారు. సాధారణంగానే పట్నం ఫ్యామిలీకి గెలుపు కొత్తేం కాదు. అటువంటిది లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను గెలిపించడానికి స్వయంగా రంగంలోకి దిగారు. మరోవైపు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి బాధ్యుడిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు మంతనాలు సాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి సైతం తన ఎంపీగా గెలిపించడానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్నారు. మహామహులందరూ సునీతారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు సునీతకు మద్దతుగా రోడ్ షోలు నిర్వహించారు. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో ఆ కార్యక్రమాలకు విశేష స్పందన వచ్చింది. ఇంకోవైపు మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇటీవల కాంగ్రెస్ జెండానే ఎగురుతోంది. జవహర్ నగర్ కార్పొరేషన్, మేడ్చల్, ఘట్కేసర్ మున్సిపాలిటీల పరిధిలోని నేతలందరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కూడా కాంగ్రెస్లోనే చేరారు. కీలక నేతలు చాలా మంది కాంగ్రెస్లోకి రావటంతో ఆ పార్టీకి ఎమ్మెల్యేలు లేరన్న లోటు తీరిపోయింది. స్థానిక బలగమంతా పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఇంకోవైపు సునీత మహేందర్ రెడ్డి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మండుటెండలోనూ ప్రజల వద్దకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరిలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైపోయినట్లేనని సమీకరణాలు వెలువడుతున్నాయి. సుమారు 37.28 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కనీసం 100,000కు పైగా మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.